హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్. ఐఎమ్ డాక్టర్ విద్యా మాధురి. ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ ఎందుకు అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ప్రెగ్నెన్సీ మొత్తం 9 మంత్స్, 9 నెలలు ఉంటుంది. అంటే ఫస్ట్ 3 మంత్స్, మిడిల్ 3 మంత్స్, లాస్ట్ 3 మంత్స్. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ ఇలా డివైడ్ చేయడం జరిగిందనమాట. బ్లీడింగ్ అనేది ఒక్కొక్క ట్రైమిస్టర్లో ఒక్కొక్క రీజన్ వల్ల అవుతుంది. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ రీజన్ వేరే ఉంటే, అలాగే సెకండ్ ట్రైమిస్టర్లో వేరే రీజన్ ఉంటుంది, థర్డ్ ట్రైమిస్టర్లో వేరే రీజన్ ఉంటుంది. ఆ రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీని 9 మంత్స్ వరకు తీసుకుని రావాలి అంటే, క్యారీ చేయాలి అంటే దాని వెనుక 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ది ప్లాసెంటా, అంటే మాయ నుంచి హార్మోన్స్ విడుదల అవ్వటం, హార్మోనల్ సపోర్ట్. సెకండ్ది యూట్రస్, అంటే గర్భసంచి. ఎస్, గర్భసంచి షేప్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ది బేబీ, బిడ్డ నార్మల్గా హెల్దీగా ఉండటం, ఎలాంటి అబ్నార్మాలిటీ లేకుండా ఉండటం. సో నెక్స్ట్, ఫస్ట్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ ఏదైతే అవుతుందో దాన్నే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటారు. అంటే ఫర్టిలైజేషన్ అయిన 4 to 5 డేస్ తర్వాత బేబీ ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి దాన్ని వదిలేసి గర్భసంచిలోకి వచ్చి గర్భసంచి గోడ పైన సెటిల్ అవుతారు బేబీ. అంటే ఇంప్లాంట్ చేసుకోవడం, ఆ టైంలో వచ్చే బ్లీడింగ్నే దాన్నే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటారు. ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్, నార్మల్ బ్లీడింగ్ అని చెప్పుకోవచ్చు. లైట్గా కనిపిస్తుంది, భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే జస్ట్ ఇంప్లాంటేషన్ జరుగుతుంది, బేబీ జస్ట్ యూట్రస్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన 4 వీక్స్ తర్వాత హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే బ్లీడింగ్, అంటే బేబీ ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి యూట్రస్కి రాకుండా ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం. ట్యూబ్లో లేకపోతే ఓవరీలో లేదంటే స్టమక్లో, వాల్స్ పైన ఇంకెక్కడైనా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం అదర్ దాన్ యూట్రస్, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది చాలా చాలా ఎమర్జెన్సీ కండిషన్. ఇందులో ఏమవుతుందంటే బేబీ యూట్రస్ అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్లోనే ఉండిపోతుంది. ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత అక్కడే బేబీ ఇంప్లాంటేషన్ జరగడం, లేదా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ట్యూబ్ నుంచి ఓవరీలోకి వెళ్ళడం, లేదా స్టమక్లోకి వెళ్ళడం, లేదా ఇంకెక్కడైనా ఇంప్లాంటేషన్ జరగడం, దీన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల సివియర్ బ్లీడింగ్ అవ్వడం, సివియర్ పెయిన్ రావడం, లేదా కొంతమందికి కొంచెం పెయిన్ అవ్వడం, లేదా కొంచెం బ్లీడింగ్ రావడం, లేదా కళ్ళు తిరగడం, ఇవన్నీ గమనిస్తామన్నమాట. ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కేవలం యుఎస్జీ స్కాన్ చేస్తేనే తెలుస్తుంది. దీనికి కేవలం సర్జరీ మాత్రమే సొల్యూషన్. ఒకవేళ పేషెంట్ స్టేబుల్ ఉంటే, అంత ఎమర్జెన్సీ అనిపించకపోతే అప్పుడు మెడిసిన్ ఆర్ ఇంజెక్షన్ ఇస్తారు, మోస్ట్లీ మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్ ఇస్తారు. అండ్ థర్డ్ కాజ్ ఆఫ్ బ్లీడింగ్ ఏంటి అంటే యూట్రస్ ప్రాబ్లమ్స్. యూట్రస్ అంటే గర్భసంచి. యూట్రస్ షేప్లో డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం, అంటే గడ్డల్లాగా ఉండటం, ఏమన్నా గర్భసంచిలో గడ్డలు ఉండటం, లేదా యూట్రస్ షేప్స్లో డిఫెక్ట్ ఉండటం. అంటే బైకార్డినేట్ యూట్రస్, సెప్టేట్ యూట్రస్, యూనికార్డినేట్ యూట్రస్, ఇలాంటి షేప్స్ ఆఫ్ యూట్రస్ ఉంటే బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి షేప్స్ ఆఫ్ యూట్రస్ ఉన్నప్పుడు బేబీ గ్రోత్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది, బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే బేబీస్ వల్ల క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్. అంటే బేబీస్లో ఏదైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా జెనెటిక్ క్యారెక్టర్స్లో చేంజెస్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా, లైక్ డౌన్ సిండ్రోమ్, 21 ట్రైజోమీ, లేదా ఇంకేదైనా సిండ్రోమ్ ఉన్నా 3 మంత్స్లోనే మనకు తెలిసిపోతుంది బ్లీడింగ్ వల్లనో, సడన్ బ్లీడింగ్ అయ్యి బేబీ దానంతటా అదే బయటకు వచ్చేయడం, మిస్క్యారేజ్ అవ్వడం, ఇవన్నీ దాన్ని సైన్స్ అన్నమాట. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. అలా చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.